కలియుగాంతం ఈ మాట తరచూ అందరి నోట వినబడే మాట ఏదైనా అనుకోని ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఇదంతా కలియుగాంతం కోసమే అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు మరి వాళ్లు చెబుతున్నట్లు నిజంగానే త్వరలో కలియుగం అంతం కాబోతోందా కలియుగం అంతమయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి కలియుగాంతం తర్వాత రాబోయే సత్యయుగం ఎలా ఉండబోతోంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతం గురించి ఏమని చెప్పారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగు అవి సత్యుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు యుగాల్లో చివరిదైన కలియుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంది కలియుగం ఎలా అంతరించిపోతోంది యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిపురుషుణ్ణి ఎలా సంహరిస్తాడు ఇలా ప్రతిది ఈ గ్రంథాల్లో చెప్పబడింది కలియుగాంతం చివర్లో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది డబ్బు అధికారం చుట్టూనే ప్రపంచం మొత్తం తిరుగుతుంది మానవత్వం మంటగలిసిపోతుంది డబ్బు ఉన్నవాడిదే రాజ్యమవుతుంది స్త్రీ పురుషులు వారి వరసలు మరిచి పూర్తిగా కట్టు తప్పి ఇతరులతో విచ్చలవిడిగా సంగమిస్తారు మందులేని వ్యాధులు ఉన్నట్టుండి విజృంభించి తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగులుస్తాయి వాతావరణ మార్పులతో మంచు కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది అగ్ని పర్వతాలు ఉన్నట్టుండి బద్దలవుతాయి అతివృష్టి అనావృష్టిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు నదులు ఇంకిపోయి తాగడానికి గుక్కెడు నీరు లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతుంది పంటలు పండక తీవ్ర దుర్భిష్ట పరిస్థితులు దాపరిస్తాయి అధికార మదంతో పాలకులు కన్ను మిన్ను కానుక అరాచకంగా వ్యవహరిస్తుంటారు వర్గ వైషమ్యాలు పెరిగి ఒకరినొకరు కొట్టుకు చేస్తారు దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటారు ఆకాశం నుండి ఉన్నట్టుండి ఉల్కలు రాలిపడతాయి నక్షత్రాల వెలుగు తగ్గుతుంది సూర్య చంద్రులు గతి తప్పుతారు సూర్యుడు కొద్ది కొద్దిగా భూమిని తమ వైపుకు లాక్కుంటూ సౌర తుఫానులతో విరుచుకుపడతాడు ఆ సమయానికి భూమి మీద సగం జీవరాశి అంతరించిపోతుంది ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది మనుషుల ఆయు ప్రమాణం వంద నుంచి పదహారు సంవత్సరాలకు పడిపోతుంది ఆడవారు ఎనిమిది సంవత్సరాలకే గర్భం దాల్చుతారు మానవుల్లో దైవ చింతన పూర్తిగా నశిస్తుంది దేవునికి పూజలు జరగక దేవాలయాలు మొత్తం పాడవుతాయి పురోహితులు వేదం చదవడం మానేసి ఇతర కర్మలను నిర్వహిస్తారు ఇలా భూమి మీద ధర్మం గట్టు తప్పి అధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులను అంతం చేసి ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న సంభల నగరంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరిగా కలిపురుషుల్ని అంతం చేస్తాడు దానితో కలియుగం అంతమవుతుంది కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయం సంభవించి భూమి మొత్తం సముద్రంలో మునిగిపోతుంది ఆకాశం నుండి గ్రహ శకలాలు దాడి చేస్తాయి ఉల్కలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది ఇలా ఒక మహాయుగం పూర్తవడంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్యయుగానికి బాటలు వేస్తాడు దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది సత్యయుగం కలియుగానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఈ యుగం యొక్క కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఇక్కడి ప్రజలు పూర్తి దైవ చింతనతో ఉంటూ తమ పని తాము చేస్తూ తోటి వారికి సహాయపడుతూ చాలా ఆనందంగా జీవనం గడుపుతారు ఈ యుగంలోని వారికి తిండి నీరు బట్ట గూడు ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి క్రూర జంతువులు మనుషుల మధ్యలో తిరుగుతూ వారితో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపోస్థితితో భగవంతునితో నేరుగా సంభాషిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి